సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మరణించడం తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాకుండా యావత్తు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఈ రోజు మరి చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే దగ్గర దగ్గర 800 చిత్రాలకు సినీ గేయ రచయితగా 3000 పాటలు రాసినటువంటి గొప్ప మహానీయుడు తెలుగుతనం ముట్టిపడేలాగా ఈ రోజు ఒక ఉగాది పచ్చడి కానివ్వండి అదే విధంగా మనం ఎంతో సంతోషంగా చేసుకునేటువంటి సంక్రాంతి పండుగ కానివ్వండి దీపావళి పండుగ కానివ్వండి ఆ విధంగా ఉంటాయి వారు రాసినటువంటి మాటలు వారు రాసినటువంటి పాటలు సిరివెన్నెల చిత్రానికి వారు రాసినటువంటి పాటలకు ఆ రోజుల్లో నంది అవార్డు రావడం మరి వారి యొక్క పేరు కూడా సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పిలువబడడం అనేది మనం చూస్తున్నటువంటి వారికి పద్మశ్రీ అవార్డు రావడం అదే విధంగా 11 సార్లు నంది అవార్డు రావడము గొప్ప విషయం చాలా మందిని చూస్తూ ఉంటాం చలనచిత్ర పరిశ్రమను బట్ ఈ మధ్యకాలంలో మారినటువంటి సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మనకు ఆ పాటలకు అర్థాలు కూడా తెలిసే పరిస్థితి లేదు కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఆ పాట ఎంత పరువిప్పుగా ఉంటుంది దాంతో పాటు దాని కంటెంట్ అంటే దాని అర్థాలు కూడా అంత బ్రహ్మాండంగా అంటే మామూలు వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిలో ఉండేటువంటి రెండోది దాంట్లో కమదనం కూడా ఉండేటువంటి మనం చూస్తూ ఉంటాం మరి అటువంటి మహానీయుడు చాలా తక్కువ వయసు 66 సంవత్సరాలు అంటే చాలా తక్కువ వయసులో మరి ఆరోగ్యరీత్యా వారికి ఉన్నటువంటి ఇబ్బందుల మూలాన వారు మరణించడం ఈ మధ్యకాలంలో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వారి ఆరోగ్యం నిలకడగా ఉందంటే మరి వారు రికవరీ అవుతారని చెప్పి మరి అనుకోవడం జరిగింది కానీ విధిరాతను మార్చలేము కాబట్టి మరి వారు మరణించడం ఈరోజు యావత్తు తెలుగు వాళ్ళందరూ కూడా బాధపడేటువంటి సందర్భం మరి వారికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని మరి తప్పకుండా వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి రైటర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి ఆదర్శంగా తీసుకొని మరి వారు ఏ విధమైనటువంటి మరి పాటలు రాసినారో దాంట్లో అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది పాతకాలం చూస్తాం చిన్నప్పుడు మనం చూసినప్పుడు పాత చిత్రాలు కూడా మరి ఆ విధమైనటువంటి అర్థాలు పరమార్థాలు ఉన్నటువంటి గేయాలను మనం చూడడం జరిగింది కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అంటే వారు చనిపోవడం అనేది వారి కుటుంబానికే లాస్ కాదు ఈరోజు తెలుగు ప్రేక్షకులకందరికీ తెలుగు ప్రజలకందరికీ కూడా అది పెద్ద లాస్ ఎందుకంటే కొంతమంది వ్యక్తులు పుడతా ఉంటారు మరణిస్తూ ఉంటారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు ఆకోకు చెందినటువంటి వ్యక్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను